నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. చదువుకుందాం. సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం. సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ సమయంలో నీ ముందు కూర్చుని వాక్యం వినొచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నన్ను అభిషేకించి, నన్ను పరిశుద్ధపరచి, నువ్వు చెప్పమన్న మాటలు నీ బిడ్డలకు తెలియచేస్తుండగా నీ జ్ఞానముతో నన్ను నడిపించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ 2 వందనాలు. మా అందరు బాగున్నారుగా, చాలా సంతోషం. ఈ సమయంలో దేవుడు మరొకసారి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడమై ఉన్నాడు. ఇక్కడ మన అంశం ఏంటంటే, ఈరోజు 3 ప్రశ్నలు. ఏంటా 3 ప్రశ్నలు? ఇదే మన అంశం. నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా?
నీకు మనో విచారము ఎందుకు కలిగినది? ఈ మూడు ప్రశ్నలు మీలో చాలామందికి ఇప్పటికీ ఉన్నాయి. ఒకటి ఏడుపు, రెండు భోజనం మానడం, మూడు మనోవేదన. ఈ మూడింటితో అనేక మంది ఈ రోజున అల్లాడిపోతున్నారు. చాలామంది టీవీల ముందు కూడా కూర్చొని దేవుడు ఏ దైవజనుల ద్వారా అయినా నాతో మాట్లాడతాడేమో, ఏ వాక్యం ద్వారా అయినా నేను బలపడతానేమో అని చాలామంది ఎదురు చూస్తూ కూర్చుంటారు. కొంతమంది అయితే మీ వాక్యం ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తూ ఉంటామని సాక్ష్యాలు చెప్తుంటారు. ఏది ఏమైనా దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మూడు ప్రశ్నలు: ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు భోజనం మానుతున్నావు, ఎందుకు మనోవేదనతో నువ్వు ఉన్నావు? చాలా ఉంటాయి కారణాలు. కొంతమంది ఏడ్చేవాడు అంటారు, కొంతమంది అలిగి భోజనం మానేవాళ్ళు ఉంటారు, భర్త మీద అలిగి మానేవాళ్ళు, భార్య మీద అలిగి మానేవాళ్ళు, తల్లిదండ్రుల మీద అలిగి పిల్లల భోజనం మానేవాళ్ళు, అలాగే కోరుకున్నది దొరక్క, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మాట వినక, భర్త భార్య మాట వినక, భార్య భర్త మాట వినక, ఎవరికి చెప్పుకోలేక లోపలే ఏడ్చేవారు ఉంటారు. మరికొంతమంది ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి భర్తలు భార్యలు, రకరకాలుగా మనోవేదన. ఈ మనోవేదన చెప్పుకోవటానికి చేత కాదు, అలాగే లోపల నుంచి అనుభవించడానికి వల్ల కాదు. దీన్ని మనోవేదన అంటారు. దీనికి ఎన్ని మందులు వేసినా ఇంతవరకు ఆ మనోవేదన అనే దానికి ఎవడు మందు కనిపెట్టలేదు. ఈ మనోవేదనకి మందు మాత్రం ఖచ్చితంగా సజీవుడైన దేవుడు వేయవలసిందే. హల్లెలూయా. ఆయన సన్నిధికి వస్తేనే తప్ప, వస్తే కాదు, కంప్లీట్గా ఆయన మీద ఆధారపడితేనే తప్ప, కంప్లీట్గా ఆయన్ని అడిగితేనే తప్ప, ఆ జవాబు వచ్చే వరకు పట్టుదలతో ప్రార్థన చేస్తేనే తప్ప, నువ్వు వింటలో నుండి లేచి దేవుని మందిరంలోనికి అడుగు పెడితేనే తప్ప ఈ మనోవేదన అనేది పోదు అని ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ హన్నా అనే సహోదరిని చూస్తున్నాం. తన భర్త పేరు ఎల్కానా. ఈ హన్నా అనగానే మీ అందరికీ తెలుసు, ఆమెకు పిల్లలు లేరులే అందుకే ఏడుస్తుంది అంటారు. ఈ ఏడుపు కామనే. కారణాలు చాలా ఉంటాయి. పిల్లల్లో ఉన్నవాళ్ళు ఏడవట్లేదా, పెళ్ళి కానివాళ్ళు ఏడవట్లేదా, పెళ్ళి అయిన వాళ్ళు ఏడవట్లేదా. నిజంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఏదో రకంగా ఏడవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పెళ్ళి కానివాళ్ళేమో పెళ్ళి అయ్యేదాకా ఏడుస్తారు, నాకు పెళ్ళి కాటలేదు, ఏంటి పెళ్ళి కాటలేదు ఏంటని. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కాస్త లేట్ అయితే చాలు, నాకు పిల్లలు పుడతలేదు, ఏంటి పిల్లలు పుడతలేదంటే ఏడుస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెంచలేక ఏడుస్తారు, పెంచిన తర్వాత వాళ్ళు చదివించలేక ఏడుస్తూ ఉంటారు. ఆడు ఫీజులు పెంచేశాడు, ఈడు ఫీజులు పెంచేశాడని. చదివించిన తర్వాత ఉద్యోగం రావట్లేదని ఏడుస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మేనేజర్ మమ్మల్ని తిడుతున్నాడు, అక్కడ కంఫర్టబిలిటీ లేదని ఏడుస్తారు. ఈలోపు ముసలవాళ్ళు అయిపోతారు. అంటే టోటల్గా చూస్తే మనిషి జీవితంలో 80% ఏడుపుతూనే గడిపేస్తున్నారు. ఇంకా అందులోనే చాలా పర్సెంట్ ఏడుపు ఎక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా మనోవేదన కూడా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఈ బాధల నుంచి ఎలా బయటపడాలి, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు, నేను బాగానే ఉంటున్నానే, వాళ్ళు లోకంలో అటు ఇటు తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు, నేను మందిరానికి వెళ్తున్నానే, నేను భక్తిగానే ఉంటున్నానే, నాకే ఎందుకు నీ సమస్యలు వస్తాయి అని మనోవేదన. కొన్ని కొన్ని సమస్యలు చెప్పుకోలేని వేదన. చాలామంది రోజుల్లో ఫోన్లు చేసి చెప్పేది ఏంటంటే, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, నా భార్య నన్ను అనుమానిస్తుంది, ఇంటిలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఖచ్చితంగా మనిషి మనసు మారితేనే ఈ మనోవేదన పోయేది.
మనుషుల్ని 10 రూపాయల డబ్బులు పెట్టి మార్చొచ్చు. లావుగా ఉన్నోడిని సన్నగా చేయొచ్చు, సన్నగా ఉన్నోడిని లావుగా చేయొచ్చు, నల్లగా ఉన్నోడిని ఎర్రగా చేయొచ్చు, ఎర్రగా ఉన్నోడిని ఈజీగా నల్లగా చేయొచ్చు. కానీ మనసును మార్చటం మాత్రం డబ్బు వల్ల కాదు. భయపెట్టి మనసును మార్చలేము. మనసు మారాలంటే అది దేవునికే సాధ్యం. ఆ మనోవేదన తీర్చుకుంటానికి ఈ హన్న దేవుని మందిరానికి వచ్చింది. ఎక్కడికి పోవాలా అక్కడికి పోయి వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకు ఫోన్ చేసి బాధలు చెప్పుకోవాలా? కొంతమంది ఉన్న బాధ చెప్పుకుంటే పోతే అందరికీ చెప్తూ ఉంటారు బాధలు. ప్రస్తుతానికి పోయినా ఆ తర్వాత ఆ బాధలు రెట్టింపై తిరిగి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు దెప్పుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని ఊరుకోరు, ఇంకా 10 మందికి చెబుతారు. ఆ బాధ ఏదో, ఆ ఏడుపు ఏదో, ఆ మొర ఏదో, నా దేవుని దగ్గర కనుక మొర పెడితే, ఆ మందిరానికి వచ్చి నువ్వు ప్రాధేయపడితే, విచిత్రం ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళటానికి టైం ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళటానికి టైం ఉంటుంది, ఫైనాన్స్కి కంపెనీ వెళ్ళటానికి టైం ఉంటుంది, ఏదైనా ఊరు రమ్మంటే పోవటానికి టైం ఉంటుంది, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు పడిగాపులు కడటానికి టైం ఉంటుంది, మనకు నచ్చిన పని ఆదాయం వచ్చే పని చేసుకోవటానికి టైం ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి గంటలు గంటలు బల్ల మీద కూర్చోమంటే టైం ఉంటుంది. అదేంటో దేవుని మందిరానికి రావడానికి మాత్రం నువ్వు టైం. కాచి కాపాడే దేవునికి, కాపుదలిచ్చే దేవునికి, మన హృదయంలో ఉన్న వేదను తీర్చే దేవునికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. అవుతుంది అనుకున్న చోటకి మనం రాలేకపోతున్నాం. అనవసరమైన చోట్లకి ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడలారా, ఇప్పటికైనా నీ తిరుగుడు ఆపి ఒక మంచి జీవము గల దేవుని మందిరానికి రా. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే దేవుని మందిరానికి వెళ్ళనివారు. ప్రియమైన దేవుని బిడలారా, కల్వరి ప్రేయర్ టవర్, ప్రేయర్ టెంపుల్, ప్రియమైన దేవుని బిడలు ఎంతోమంది మందిరానికి వచ్చి మేలు పొందుతున్నారు. ఇక్కడున్న ప్రతి వారు ఇక్కడికి వచ్చి మేలు పొందలేదు అని ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే ఈ మందిరాన్ని కట్టించినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి వారిని నేను దీవిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. కానీ వచ్చిన తర్వాత మందిర పద్ధతుల ప్రకారం, క్రమాల ప్రకారం, వాక్య ప్రకారం జీవిస్తేనే అంతేగాని వచ్చిన వాళ్ళందరినీ దీవిస్తానన్నాడు కదా అని మీ ఇష్టానుసారంగా బ్రతికితే ఇక్కడేమి దీవించడానికి? దేవుడేమో ఊరికే దీవించాడు. ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. రాత్రి కూడా మీకు చెప్పాను ఏంటి అని అంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నన్ను నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు మొర్రపెట్టగా నేను అతనికి. ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ ఉంది, జ్ఞాపకం చేసుకోండి. అవి లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక, గాక ఎన్ని గాకలన్నా ఎన్ని గారెలు పెట్టినా మీకు ఆశీర్వాదాలు రావు. ఆ కండిషన్ ప్రకారంగా మనం చేస్తేనే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికి అప్పుడు మనం ఆయన దగ్గర అడిగితే తప్పకుండా ఇస్తాడు. ఈ సమస్యలో ఉన్న బిడ్డలు లేక ఇందాక మనం సాక్ష్యం విన్నాం, దాదాపు 9 సంవత్సరాలు ఆ బిడ్డల ప్రసాద కుటుంబానికి బిడ్డలు లేరు. 9వ సంవత్సరంలో దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఎంతమంది డాక్టర్లకు చూపించినా, మొక్కిన దేవుళ్ళకు ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా ఫలితం లేదు. ఆఖరికి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. మంచి తెలివైన బిడ్డను దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. ఇక్కడ ఈ హన్న దాదాపు 13 సంవత్సరాలు బిడ్డల లేక మనోవేదనతో, సూటిపోటి మాటలతో ఇబ్బంది పడుచున్నటువంటి హన్న వేరవైపు తిరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇందాక పాడుకున్నాం కదా, శత్రువుల చేతిలోన చిక్కుకొంటిని, సూటిపోటి మాటల చేయగలిగిపోతిని, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, బాధలన్నీ తొలగిపోయెను, కష్టమంతయు తీరిపోయెను, నీవుగాక ఎవరు నాకు లేరయా,
నీవే నీవే నా సర్వము. ఎవరి వైపు వచ్చింది? అన్న దేవుని వైపు వచ్చింది. నీవే నా దిక్కయా, నీవే, నీవు తప్ప నాకెవరు లేరు. ఈ అవమానము నుండి, ఈ బాధ నుండి, ఈ ఏడుపు నుండి విడిపించగలిగిన సమర్థుడు నీవే అని నమ్మింది. నేను ఎస్ఐన నమ్మకం ముందు మా నాన్నగారు ప్రతి సంవత్సరం తీసుకెళ్లి గుండు కొట్టించుకుని వచ్చేవాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దేవుడు నా బ్రతుకున్న జీవితాన్ని, ఏ దేవుడు నా ఆర్థిక సమస్యలను, ఏ దేవుడు నాకున్న భయంకరమైన చిన్నతనమైన వచ్చిన టీబీ వ్యాధి 9వ తరగతిలో వచ్చింది నాకు, మందులు లేకుండా దేవుడు నయం చేశాడు. ఇప్పుడు వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడిచ్చి తన పనిలో ఇప్పుడు వాడుకుంటున్నాడు. అన్ని పనులు నేర్పించాడు, డ్రైవింగ్ నేర్పాడు, ఎలక్ట్రికల్ నేర్పాడు, ఎలక్ట్రానిక్ నేర్పాడు, కొన్ని కొన్ని రిపేరింగ్స్ నేర్పాడు. చక్కగా అన్ని వ్యాపారాల్లో మట్టికాడి నుంచి మాణిక్యం వరకు నేను చేయని వ్యాపారం అంటూ లేదు. నా తల్లి చేసిన ప్రార్థన, రౌడీలకి రౌడీలుగా తిరిగేవాడిని, నాకున్న కోపం మీలో చాలామందికి ఉండి ఉండదు. నాకు పనిచేసే కుర్రోళ్ళు 13 మంది కుర్రోళ్ళు 1986 ఏప్రిల్ 26న ఎలక్ట్రానిక్ షాప్ ఓపెన్ చేశారు గుణదల సెంటర్లో. రామవారిపాడు కాడి నుంచి, ఎస్ఆర్ఆర్ కాడి నుంచి, బెంజ్ సర్కిల్ కాడి నుంచి, నున్న కాడి నుంచి నాది ఒక్కటే షాప్ అప్పట్లో. ఈ మధ్యలో ఎవరికి ఫ్యాన్లు పోయినా, మోటార్లు పోయినా, టీవీలు పోయినా, రేడియోలు పోయినా, టేప్ రికార్డులు పోయినా, వీసీపీలు పోయినా, వీసీఆర్లు పోయినా, గ్యాస్ స్టవ్లు పోయినా, విజయ్ ఎలక్ట్రానిక్స్లో సీను గారి దగ్గరికి వెళ్ళండి అంతే. 13 మంది కుర్రోళ్ళని అప్పుడే పెట్టి మెయింటైన్ చేసి పిచ్చి రోజుల్లోనే రోజుకి 1500 నుంచి 2000 రూపాయలు సంపాదించేవాడిని. ఆ సంపాదన వచ్చినటువంటి సాయంత్రానికి తయారైపోయే వాళ్ళు స్నేహితులు 10 మంది, వాళ్ళందరినీ సెకండ్ షో సినిమా తీసుకెళ్ళి ఏసీ థియేటర్లో సినిమాలు చూసి వాళ్ళకి డ్రింకులు ఏంటి రకరకాల ఆ వచ్చిన డబ్బులన్నీ అవజేసుకుని తెల్లారి మళ్ళీ ఉట్టు చేతులతో షాపులో కూర్చునేవాడిని. ఏసిన డ్రెస్ వేసేవాడిని కాదు, ఏ డ్రెస్ ఇస్తే ఆ జట్టుకు ఆపోజిట్లో బూట్లు, ఆపోజిట్ బెల్ట్ పెట్టి. ఆ రోజుల్లో ఒక్కడికే ఉండేది బండి లోన. ఆ తర్వాత హీరోకు మోటార్ సైకిల్ లేవు. కొత్తగా మోటార్ సైకిల్ వచ్చినప్పుడు మోటార్ సైకిల్ ఫస్ట్ కొంద నేనే, కవాసకి బజాజ్ వాడిది, బజాజ్ కవాసకి అని ఉండేది, ఛాంపియన్ 4S ఛాంపియన్, అప్పుడే 37,000 పెట్టుకున్న సీల్ బండి. అంత దర్జాగా బోల్డ్ డబ్బులు సంపాదించాం, కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఒక విలువైన బ్రతుకు లేదు. ఎవరు ఎప్పుడొచ్చి కొడతారో తెలియదు, ఎవరు ఎప్పుడొచ్చి ఏం చేస్తారో తెలియదు. ఒకసారి షాపులో, నా షాపులో ఉన్న కుర్రోడి పేరు సీన్ అని ఒకడు ఉన్నాడు, వాళ్ళు ఇంకొకటి ఆవిడ జైల్లో నుండి పంపించాడు పలానోడిని. ఆ విధంగా నా డబ్బులన్నీ నాశనం చేసుకుని ప్రాణం ఆ అరచేతిలో పెట్టుకుని బ్రతికేటువంటి రోజుల్లో నా ఏసయ్య నా బ్రతుకుని మార్చి ఆయన వైపు తిప్పుకున్నాడు. అవన్నీ విడిచిపెట్టి దేవుని మందిరాన్ని ఆయన మాటకు లోబడి కట్టించడం జరిగింది. ఆయన నా చేత కట్టించాడు. ఈ దేవుని మందిరంలో కట్టించమంటున్నావు కాబట్టి నేను కట్టిస్తాను, నీకు నాకు ఫలానా వరాలు కావాలి, ఈ మందిరానికి వచ్చిన ప్రతి వారు ఆశ్రదించబడాలని దేవునికి కండిషన్ పెట్టి 2003లో సేవకు రమ్మంటే 2007 దాకా నేను రాలేదు. 2007లో ఈ మందిరాన్ని కట్టించి 7వ తేదీన ఇది ప్రారంభించటం జరిగింది. అద్భుతమైన రీతిలో అనేక మంది ఇక్కడికి వచ్చి మేలు పొందుతున్నారు. మా అమ్మ ప్రార్థన ఆలకించి టీవీ పరిచయం చేయాలని మా అమ్మకి ఎంతో ఆశ. 2011 నుంచి టీవీ పరిచయం ప్రారంభించి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా టీవీలో రాకుండా లేదు వాక్యం. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో వస్తూనే ఉంది. హల్లెలూయా! అంత గొప్పగా దేవుడు. అంతేకాదు, అనేక మందికి సోమవారం మొన్నటిదాకా ఆదివారం అనేక మందికి భోజనాలు, అన్నదానాలు చేసేటువంటి గొప్ప కార్యాన్ని, అనేక మంది పాస్టర్లకి మ్యారేజ్ లైసెన్సులు ఇప్పించేటువంటి వాళ్ళందరినీ ఆ ఆర్డినరీ పాస్టర్లుగా చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. కేవలం ఇదంతా ఆయన యొక్క మహిమ మాత్రమే. హల్లెలూయా!
ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు నువ్వు ఏడుస్తున్నావో, ఎందుకు నువ్వు పస్తులు ఉంటున్నావో, ఎందుకు మనోవేదన చేత నిద్ర పట్టని పరిస్థితుల్లో నీవు ఉన్నావో, దాని నుండి జవాబు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళి ఏడ్చింది. ఏడ్చేటప్పుడు అక్కడ ఉన్న దైవజనుడు ఏమి తాగొచ్చావా అని అడిగాడు. చదివించడానికి సమయం లేదు, తాగొచ్చావా అని అడిగాడు. లేకపోతే నీ కళ్ళు లేవా, నేనేం చేస్తున్నానో అర్థం కావట్లేదా అని సేవకుల మీద ఆలాపన పేలాపన చేయడానికి ప్రయత్నం చేయలేదు కానీ ప్రాధాన్యపడుతుంది. అయ్యా 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 నేను మందు తాగలేదయ్యా, అయ్యా అయ్యా నేను ఏం చేయలేదయ్యా, నా ఆత్మతో దేవుని దగ్గర మొర పెట్టుకుంటున్నాను, ఆయన ముందు నా ఆత్మ కుమరిస్తూ ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రార్థన చేసింది ఏమన్నా తెలుసా? అయ్యో ఒక బిడ్డను నాకు ఇవ్వు, ఒక మగ బిడ్డ నాకు ఇవ్వు, నా మీద ఉన్న నింద తీసివేయి, నా మనోవేదను తీసివేయి, నా దుఃఖాన్ని తీసివేయి, ఆ బిడ్డ తల మీదకి క్షౌరం ఎప్పుడు చేయకుండా నేను నీ కొరకు ప్రతిష్ఠిస్తాను, అతను పాలు విడవగానే నీ మందిరములో తీసుకొచ్చి వదిలిపెడతాను, ఇంకెప్పుడు నా దగ్గరికి ఆ బిడ్డను తీసుకురాను అని మొక్కుబడి చేసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి ప్రార్థన దేవుడు విన్నాడు. అప్పుడు ఇతను ఈ దైవజనుడు అంటున్నాడు, ఎప్పుడైతే దీని మనసుతో సమాధానం చెప్పిందో దేవుడు నువ్వు కోరుకుంటే కోరుకున్నట్లే చేయనుగాక అన్నాడు. దైవజనుని నోటిలో నుండి వచ్చిన వాక్కును దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఆమేన్ అన్నాడు. ఎప్పుడైతే స్థిరపరిచాడో 24 చూడండి, 20వ వచనం, గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టిందట. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మొదటిగా దేవుడు నామానికి వందనాలు. సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి వందనాలు. నేను మాది ఒక అన్య కుటుంబం అండి. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, యేసు ప్రభు నిజరక్షడు అని మాకు తెలియదు. మేము అన్య కుటుంబంలో నుంచి వచ్చాము, దేవుని తెలుసుకున్నాము. మేము మాకు మ్యారేజ్ అయ్యి 2007లో మ్యారేజ్ అవ్వటం జరిగింది. మ్యారేజ్ అయిన కానుంచి కూడా మాకు గర్భఫలం అనేది లేదు. గర్భం కోసం తిరగని హాస్పిటల్ లేదు, తిరగని దేవుళ్ళు చుట్టూ కూడా ఎన్నో విగ్రహముల చుట్టూ కూడా మేము తిరిగాము. తిరుపతి కూడా కాలినడకను కూడా మేము వెళ్ళటం జరిగింది. అలాగే వినాయకుడి విగ్రహంలో పెట్టినప్పుడు కూడా మేము కూడా వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కుకొని అలాగ దేవ మాకు బిడ్డలను అనుసరిస్తే నిన్ను కొలుస్తానని అనుకునేవాడిని. అలాగ అనుసరించి చాలా దేవుళ్ళు చుట్టూ కూడా, కనపడిన దేవతల చుట్టూ కూడా తిరిగాను, కానీ ఎక్కడా ఫలితం లేదు. కానీ హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది. హాస్పిటల్స్కు కూడా వెళ్ళి ఎన్నో టెస్టులు చేశారు. దగ్గర దగ్గర ఒక 7-8 హాస్పిటల్ కూడా తిరగటం జరిగింది. కానీ హాస్పిటల్ తిరగటం జరిగింది, డబ్బు వృధా అయిపోవటం జరిగింది. అయినా సరే మాకు ఫలితం శూన్యమే అనిపించింది. ప్రతి టెస్ట్లో కూడా మీకు బాగానే ఉందమ్మా అని చెబుతున్నారు. కానీ లాస్ట్ చివరి హాస్పిటల్గా వన్ టౌన్ వెళ్తాం జరిగింది. హాస్పిటల్ డాక్టర్ గారు చెప్పారు, అయ్యా మీకు దేవుని యొక్క కరుణ ఉండాలి, అన్నీ బాగానే ఉన్నాయి, దేవుడే కల్పించాలి, మీకు గర్భఫలం పిల్లలనివ్వాలంటే దేవుడే అనుగ్రహించాలని ఆ మాట అన్నప్పుడు నా మనసులో ఏదో తెలియని అలజడ జరిగింది. దేవుడి కార్యాన్ని చేస్తాడా అని ఒక ఆలోచన అనేది నాలో ఒక బీజం అనేది ఏర్పడింది. అప్పటికే మా అమ్మగారు దేవుడిని మందిరానికి వెళ్తా ఉంది. నేనైతే మందిరానికి వెళ్తూ ఉండేవాడిని కాదు, చర్చి మీదగానే వెళ్ళేవాడిని, కానీ నా చర్చి ఉందని కూడా తెలిసేది కాదు. కానీ యహలోక దేవత నా గుడ్డి నేత్రాలు మూసివేసి ఉన్నదని తెలుసుకున్నాను. అప్పుడు తెలుసుకుని చర్చి ఎదురుంగి వెళ్తున్నా సరే ఆ మందిరం ఉందలే అనుకునేవాడిని. కానీ అప్పుడు మా భార్య అనేది ఒక 6 నెలలు వచ్చి మందిరానికి వచ్చి చూడు అని దేవుడి కార్యం చేస్తారన్నప్పుడు, అలాగే హాస్పిటల్లో ఆ డాక్టర్ అమ్మగారు కూడా చెప్పినప్పుడు కూడా దేవుడి కార్యం చేస్తారన్నప్పుడు నేను ఆలోచించాను. నేను ప్రతి ఆదివారం మేరీమాత గుడికి వెళ్ళటం జరుగుతూ ఉండేది. వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక కొవ్వ తిరిగి చేసి గబగబా సైకిల్ మీద వెళ్ళిపోయి అలా చేస్తూ ఉండేవాను. అంటే నేనే ఆయన దేవుడు అనుకునేవాడిని, మేరీమాత యేసు ప్రభువే కదా, అందరూ ఒకటే కదా అని ఆ రీతిలోనే నేను వెళ్తాం జరుగుతూ ఉండేది. జరుగుతూ ఉన్న సమయంలో కూడా ఇవన్నీ జరగటం, నా హృదయంలో ఆ డాక్టర్ అమ్మగారు చెప్పటం, మా మిస్సెస్ కూడా 6 నెలలు వచ్చి చూడు దేవుడు కార్యం చేయకపోతే చేస్తాడు అన్నప్పుడు 2014
నేను ఈ మందిరానికి కలవరి ప్రార్థనా మందిరానికి రావటం జరిగింది. 2014 చివరిలో నేను రక్షణ భాగ్యం కూడా పొందుకోవటం జరిగింది. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా ఈ భూమి మీద ఏమున్నా లేకపోయినా దేవుడు మాకు ఒక వరం ఇచ్చాడు. ఎందుకంటే అది రక్షణ భాగ్యమే అని నేను చాలా దృఢంగా నమ్ముచున్నాను. ఆ మందిరానికి ఈ మందిరానికి వచ్చిన తర్వాత కూడా దేవుడు మా పట్ల కూడా హాస్పిటల్కి హాస్పిటల్లో డాక్టర్లు చేయని టాబ్లెట్లు కూడా ఎన్నో వాడాను కూడా. ఆ వాడినా సరే ఫలితం లేని కార్యం ఈ మందిరానికి వచ్చినప్పుడు వచ్చిన 2-3 నెలల్లోనే గొప్ప కార్యం జరిగిచ్చాడు మా పట్ల. గర్భఫలం ఇవ్వటం జరిగింది. గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానమని మేము నమ్ముచున్నాము. ఇది ఈ మందిరంలోకి వచ్చినప్పుడు మేము కూడా టీవీ పరిచర్యలో మేము మెంబర్షిప్గా కూడా తీసుకున్నాం. మెంబర్షిప్గా కూడా తీసుకున్న తర్వాత కూడా అలాగే మా ప్రార్థన, అలాగే దైవజనులు ప్రార్థన, అలాగే మా సంఘం అంతా ఒక ప్రార్థనతో చేసినప్పుడు మాకు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి లేని వెలుతురు అనేది తీర్చాడు దేవుడు. గర్భఫలం దేవుడు ఇవ్వటం జరిగింది. ఇక్కడికి ఈ మందిరంకి వచ్చినప్పుడు మేము గర్భం లేక ఎంతో వేదనతో ఎంతో అల్లాడుతున్న ఎంతో ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అయితే మేము గొడవలాడుకొని మేము విడిపోయే స్థితిలో కూడా వెళ్ళిపోయాము. అలాంటిది అలా కాకుండా దేవుడు 2014 జూలై మాసంలో ఈ మందిరానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రక్షణ భాగ్యం దేవుడు మాకు ఇచ్చి ఇవ్వటం జరిగింది. అలాగే రక్షణ పొందిన తర్వాత దేవుడు మా యందు కనికరించి మా సంఘ ప్రార్థనలు అందరి ప్రార్థన విని మాకు ఒక గర్భఫలాన్ని ఒక బిడ్డను కూడా ఇవ్వటం జరిగింది. అది దేవుని యొక్క కృప అనుకుంటున్నాం. అలాగే ఈ లోకంలో మన యొక్క అవసరతలు దేవుడు తీర్చాడు, కానీ మాకు దేవుడు రక్షణ ఇచ్చాడు. మేము కోరుకుంది ఇక్కడికి వచ్చి గర్భఫలం కోసం వచ్చాం, కానీ దేవుడు దాంతోపాటు ఒక గొప్ప రక్షణ భాగ్యం అనేది ఇచ్చాడంటే ఎంతో ధన్యత అనుకున్నాం. పిల్లలుగా గర్భఫలం నేను ఇక్కడ వచ్చినప్పుడు గర్భఫలం ఇచ్చాడు తీర్చాడు, రక్షణ కూడా పొందామంటే మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడని దేవుడు ప్రణాళికలో మేము ఉన్నామని అప్పుడు నిర్ణయించుకొని అప్పటి నుంచి మందిరంలో కూడా ఒక స్థిరంగా ఉండి స్థిరంగా నిలబడే భాగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. నేను కూడా కరెంటు పనులు చేసుకుంటూ ఉండేవాడిని. కరెంటు పనులు జాబ్ ఆంధ్ర ప్రింటింగ్ ప్రెస్లో కూడా నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఆ జాబ్ కూడా తీసివేసి దేవుడు సొంతగా ఒక నిలబడే సొంతగా వర్క్ చేసుకునే భాగ్యం కూడా దేవుడు ఇవ్వటం జరిగింది ఈ మందిరం ద్వారా. అలాగే ప్రార్థన పెట్టిన ప్రార్థనలో మా యొక్క ప్రతి అంశాన్ని టీవీ పరిచయలో మేము మెంబర్షిప్ తీసుకున్న నాటి నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా దేవుడు నెరవేర్చడం జరిగింది. ఎందువల్లంటే మా ఆత్మీయ తండ్రి చెప్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మనకి సాధ్యమైనది ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా పొందుకుంటామని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. ఎందుకంటే మేము అన్ని కుటుంబంలోకి వచ్చాం. మా అమ్మగారు అయితే రక్షణ పొందాల, నేను మొట్టమొదటి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, తర్వాత రజనీని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత మా అమ్మగారు రక్షణ పొంది, అలాగే మా నాన్నగారు రక్షణ పొందాల. రక్షణ పొందినప్పుడు కూడా ఆత్మీయ తండ్రిని ఒకసారి అడిగా, అయితే ప్రార్థన వల్ల సాధ్యమైందని చెప్పినప్పుడు దేవుడు మా కుటుంబాన్ని మా నాన్నగారు కూడా రక్షణ పొందడం జరిగింది. దేవుడు మా కుటుంబం అంతటిని కూడా ఎన్నుకున్నందుకు దేవుడు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ అలాగే మాకు ఇచ్చిన గర్భఫలము ఎన్నో తిరిగా ఎన్నో హాస్పిటల్లో ఎన్నో డాక్టర్ల దగ్గరికి ఎన్నో దగ్గర దగ్గర ఆ ఫైల్స్ కూడా ఉన్నాయి, ఎన్నో దగ్గర దగ్గర 7-8 ఫైల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫైల్స్ కూడా జరగని కార్యం దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి కార్యం కూడా సఫలం చేశాడు. మా కలవరి ప్రార్థనా మందిరంలో ఏ అంశాన్ని పెట్టినా సరే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ వారి యొక్క అవసరం అక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కార్యం చేసే గొప్ప మహిమ గల దేవుడిగా ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముచున్నాను.